రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను హింసపెట్టి చేసిన పాపాలను ప్రజలు చీకొట్టారని, ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే విధ్వంసకర పరిపాలనకు శ్రీకారం చుట్టి ఆయనకు ప్రజలు అదేవిధంగా బుద్ధి చెప్పారని దివ్యాంగులు, వయోవృద్ధులు, సహాయ సంస్థ మాజీ చైర్మన్ గోనుగుంట్ల వెంకటేశ్వరరావు అన్నారు. నరసరావుపేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం గొనుగుంట్ల మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ వారందరినీ నిలువున మోసం చేయడంతోనే జగన్ను ఓడించారన్నారు. దివ్యాంగులు అవ్వాతాతలకు ఇవ్వాల్సిన పింఛన్ సక్రమంగా పంపిణీ చేయకపోవడంతోనే ఘోరంగా ఓటమి చెందాడన్నారు. అతని అమెరికా పోవడానికి వీల్లేదు, అతను వెంటనే పాస్పోర్ట్ సీజ్ చేయాలి. ఈ రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు చేశాడు, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి 53 రోజులు అతను జైల్లో పెట్టాడు. అంటే మేము ప్రతీకారంగా కాదు, కానీ ఇలాంటి తప్పుడు వాళ్ళని వదిలిపెడితే రాష్ట్రంలో ఇంకా ఘోరాలు జరిగిపోతాయి. చూశారు కదా, నిన్న మొన్న జరిగినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చూడండి, ఈవేమలు పడగొడితే అతనికి హైకోర్టులో ఊరట కలిగితే సుప్రీంకోర్టు ఏంటి, ఇలాంటి వాళ్ళకి ఊరట కలిగిస్తారా, న్యాయస్థానం విలువ పోగొడుతున్నారు అని ప్రశ్నించిందంటే న్యాయ వ్యవస్థ కూడా ఇలాంటి దుర్మార్గుల పట్ల అప్రమత్తంగా ఉండి ఇలాంటి వారిని శిక్ష వేయాలి. అదేవిధంగా ఈ నరసరావుపేట నియోజకవర్గంలో గోపిరెడ్డి చేసిన అవినీతిని బయట పెడతాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గోపిరెడ్డి అరాచకం, ఏ విధంగా భూములు కబ్జాలు చేశాడు, ఏ విధంగా గుట్కాలు అమ్మాడు, ఏ విధంగా హెరాయిన్ అమ్మాడు, ఏ విధంగా నాసిరక మందు అమ్మాడు, వాటన్నిటిని కూడా బయటకు తీయాల్సిన బాధ్యత మా అరవింద్ బాబు గారి మీద ఉంది. అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయల గారికి ఉంది, వదిలిపెట్టమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఆయన చేసిన ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు అది రోడ్డు కావాలంటే గోపిరెడ్డి ఇల్లు మార్చుకోమని చెప్పండి, కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా బారికేడ్లు పెట్టడం అది కరెక్ట్ కాదని చెప్పేసి ఎస్పీ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయనకి ఒకవేళ రక్షణ కాదు, ఎందుకంటే ఆయన అవినీతి చేశాడు కాబట్టి ఆయనకు భయం ఉండొచ్చు, దౌర్జన్యాలు చేశాడు కాబట్టి భయం ఉండొచ్చు. అంటే మాతో భయం కాదు, వాళ్ళ వైసీపీ వాళ్ళతో భయం ఉంది ఆయనకి. వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, మమ్మల్ని కాదు. అందుకోసం ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా మా పార్టీ పట్ల ఓట్లు వేయాలి, లేకపోతే ల్యాండ్ యాక్ట్ వస్తుంది, గోపిరెడ్డి వాళ్ళు ఏమైనా చేస్తారని చెప్పి భయపడిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీని మా నరసరావుపేటలో 20 సంవత్సరాల తర్వాత దాదాపుగా 20,000 మీద అడ్డు గెలిపించడం నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి సోదరులు కూడా మీరు కూడా చాలా బాగా కష్టపడ్డారు, రాష్ట్రంలో అభివృద్ధి కోసం మిమ్మల్ని కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు, జీవో తీసుకొచ్చేసి అయినా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.